అల్లూరు జిల్లా దేవిపట్నం ఏందుకూరుపేట గ్రామంలో గత కొద్ది రోజులుగా దొంగల అరంజడి ఉన్న నేపథ్యంలో గురువారం గ్రామస్తులు మరియు వ్యాపార వర్తక సంఘం కమిటీ సభ్యులతో దేవిపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున సమావేశం నిర్వహించారు. స్థానిక సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ కేవీ నాగార్జున మాట్లాడుతూ గ్రామంలో దొంగతనాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి షాపు వద్ద 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలకు పాల్పడుతున్న వారికి త్వరగా గుర్తించవచ్చని తెలిపారు. అలాగే వ్యాపార వర్తక సంఘం అధ్యక్షులు కామిశెట్టి వీరబాబు మాట్లాడుతూ వ్యాపార వర్తక సంఘం తరపున గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం 25,000 రూపాయల ఆర్థిక సహాయం దేవిపట్నం పోలీస్ శాఖ వారికి అందజేస్తామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట సత్యనారాయణ వర్తక సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు దేవిపట్నం పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి వర్తక సంఘం అదేటువంటి గ్రామ పెద్దలందరితో సమక్షంలో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ దేవిపట్నం మండలంలో చాలా గ్రామాలు ఖాళీ అయ్యి ఇక్కడ మన పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ఇక్కడ ఆర్ఎండ్ఆర్ కాలనీస్లో ఇక్కడ జనసాంద్రత పెరగడంతో జనాలందరూ కూడా ఈ ఇందుకూరుపేట చుట్టుపక్కల రావడం జరిగింది. దీని గురించి మనకి గ్రామంలో పెరిగిన జనసాంద్రత దృష్ట్యా దొంగతనాలు కానీ రకరకాల క్రైమ్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని నివారించే ఉద్దేశంతో ఈరోజు మన ఇందుకూరుపేట గ్రామ వర్తక సంఘం సమక్షంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ గ్రామంలో ఉండే పెద్దలు అదేవిధంగా వర్తక వాణిజ్య సంఘాలు అందరూ కూడా వస్తే ముందుకు వస్తే మేము ముఖ్యమైన కోడలిలో అదేవిధంగా గ్రామానికి 4 వైపులా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. దీనికి ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. త్వరలో మన ఇందుకూరుపేట గ్రామానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ షాప్స్ అదేవిధంగా ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీరు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేంట్లో మీరు సీసీ కెమెరాస్ అని కొడితే 2,000కి 3,000కి మీకు మంచి మంచి సీసీ కెమెరాలు వస్తాయి. మీకు హౌస్లో అవి సరిపోతాయి. షాప్స్లో అంటే కొద్దిగా ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉండేది తీసుకోవాలి. మీకు అది ఇళ్లలో అయితే 1 డే స్టోరేజ్ కానీ 2 డే స్టోరేజ్ కానీ సరిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అదేవిధంగా షాప్స్ వాళ్ళు కూడా ఎంట్రన్స్లో అదేవిధంగా మీ మెటీరియల్ ఎక్కువ స్టాక్ ఉండే చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వర్తక సంఘానికి అదేవిధంగా మన గ్రామ పెద్దలకు అదేవిధంగా మన పత్రికా సోదరులందరికీ కూడా పత్రికా మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ గ్రామ ఇందుకూరుపేట గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దేవిపట్నం ఎస్ఐ నాగార్జున.